విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని, కనీసం ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేకపోయినప్పటికీ ఇలా కేసులు పెట్టి ఇరికించడం కేవలం కక్షపూరితమే అన్నారు. తమ నాయకుడు కడిగిన ముత్యంలా నేడో రేపో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇంక వేరే కారణాలు ఏమీ లేవు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు సమర్పించలేదు. సో మేమందరం ఖచ్చితంగా నమ్ముతాం ఈ అరెస్ట్ ని. మేమందరం ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు, అలాగే మేము తెలుగుదేశం పార్టీ నాయకునితే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. వాళ్ళతో పాటు ప్రజలు కూడా మమేకమై ఈ అరెస్ట్ అక్రమం ఇది మంచిది కాదని చెప్తున్నారు. పత్రికా మిత్రులుగా మీరు కూడా బయట జనాలతో అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళందరూ కూడా ఈ అరెస్ట్ అనేది అక్రమం అందరూ ఖండిస్తున్నారు. అతని వయసుకు కూడా ఎలాంటి గౌరవం ఇవ్వకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తిని కేవలం హెరాస్మెంట్ చేసి ఎలాగోలాగా సునకానందం పొందాలన్న దురుద్దేశం తప్ప ఇంక వేరే ఏమీ లేదు. మా నాయకుడు మరలా అతి త్వరలోనే ఈరోజు లేదా రేపు కడిగిన ముత్తి వల్లే ఈ కేసులో ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా మేము ప్రజల తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని భయభ్రాంతికి గురి చేసినా, మీరు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా, ఏ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా, ఇంకా మీ టైం అయిపోయింది. ఇంకా 3-4 నెలలే ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.